ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు శనివారం నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు. దీంతో 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది. ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు దీంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు శనివారం నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు. దీంతో 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది. 34 అభియోగాలు నమోదు చేసిన సిఐడి చంద్రబాబును ప్రశ్నించిన అనంతరం సిబిఐ కోర్టులో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశపెట్టింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రధారి అని సిఐడి ఏసీబీ కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ను సమర్పించింది. మొత్తం 28 పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ను సమర్పించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన తీరును సిఐడి వివరించడంతో పాటు చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్ అయిందని తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సిఐడి మెమో దాఖలు చేసింది. దీంతో స్కిల్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీపీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. సుమారు 8 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 40 గంటల ఉత్కంఠకు ఆదివారం సాయంత్రం తెరపడింది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ్ లూత్రా, పోసాని వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా సిఐడి రిమాండ్ రిపోర్టులో పెట్టిన సెక్షన్ 409పై బలంగా వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. సిబిఐ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై సంచలన అభియోగాలు చేసింది సిఐడి. స్కిల్ స్కామ్లో చంద్రబాబే కీలక సూత్రధారి అని, ఈ స్కామ్పై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. వాదనలను పూర్తిగా విన్న అనంతరం ధర్మాసనం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించగా, కాగా వాదన అనంతరం ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా కోర్టు ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నత అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.